नमस्ते अट्ठे गुद्र कारमेट अंटना कर्पक्र अंदर प्लीज प्लीज मई गई अब फेसबुक मम्मी जादी अरुणोदय सांस्कृति बाध ले जननाट्य मंडल की बाध ले नी बाधी प्रॉब्लम बेटे संघों सभ्युवा మరి ఏం నీకేం ప్రాబ్లం అవుతుంది మేము రాజకీయ పార్టీలలో చేరితే నీకేం బాధ అవుతుంది అంటే బాగా ఫేస్బుక్ లో లైవ్ పెడతారు ఏంది నీ ప్రాబ్లం అరుణోదయ అయితేనే పాటన అరుణోదయ అంటే నేను జాదింది పెంచింది చేసింది కదా నాకు అరుణోదయ అంటేనే పాట సోమన్న సోమన్న ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నాకు అతి ఇష్టమైన గజ్జి పిచ్చి గజ్జి ఎవరంటే నాకు సోమన్న నాకు ఇష్టమైన కవి గాయకుడు అంటే సోమన్ అది తప్పు అది తప్పు మీరు మీరు ఒప్పుకోవడం కోసం నేను చెప్తలేను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు మీరు ఒప్పుకోకపోయినా నా తరపు తెలుసు ఏ రామరాజయ్య నువ్వు నాకు సంబంధం లేదు భయ్ నువ్వు ఒప్పుకుంటే నాకేంది నువ్వు ఒప్పుకోకపోతే నాకేంది నువ్వెంత నాకు గానీ నాకు ఆయన పిచ్చి మాట్లాడి బంద్ చేయాలి ఫేస్బుక్ లైవ్ పెట్టా ఈ రాష్ట్రంలో నా మీద ఫేస్బుక్ పెట్టే అంత తీట ఏముంది నీకు అంత తీట ఏమవుతుంది ప్రాబ్లం ఏంది నేను మాట్లాడినా కానీ అలా మళ్ళా మళ్ళీ తీసి మాట్లాడినావు గుదరేగా ఏమి నీకు అంత అవసరం ఏందన్నా సరే గుదరే ఇక మాట్లాడే గుదరే రాదన్న ఎందుకు మరి అంత తీట ఏంది అంటున్నా నువ్వు ఏంటిది నువ్వు తీట ఎక్కువంటే గుదర కూడా దిగుతారు భయ్ అది కూడా ఉంటది ఓకే రైట్ కానీ మరి అది కూడా అవుతుంది అంటున్నా ఎందుకంటే ఫీల్ అవుతున్నావు కదా తమ్మి చాలా మంచిగా మంచిగా పద్ధతి నేర్చుకోరా భయ్ జర లైఫ్ ఉంటది బైకి అనకన్నా జర ప్లీజ్ మరి ఏమనకన్నా నేను మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నా బ్రదర్ రేక మాట్లాడుతున్నా నేను నా సొంత బ్రదర్ లెక్క మాట్లాడుతున్నా ఆర్బిఐ మీరు మాట్లాడరు ఎవడో పిచ్చకుంటూ లైవ్ పెట్టిండని మీరు మాట్లాడరు ఎవడొద్దన్నాడు బుద్ధలా కట్టిపెట్టి నొక్కరు రామర్షి అట్టాటి మానాలే చెప్తాను నేను నేను క్లియర్ గా చెప్తున్నా అన్న నేను ఫేస్బుక్ లైవ్ పెట్టినప్పుడు నేను తప్పే మాట్లాడలేదు అసలు నువ్వు ఇప్పుడు నువ్వు నేను ఒక పాటలో పనిచేసిన ఒక సంఘంలో నువ్వు నీ గుడ్డే అవుతుంది మరి అంటే ఒక సంఘంలో పనిచేస్తేనే పాట గురించి మాట్లాడాలి నువ్వు నాకు వెనుకోనిగా ముందోనిగా బాబు నీకు సంబంధం లేదు నాతో పనిచేసిన ఉద్యమ సహచరులు ఉండు గాయకులు ఉండు నాయకులు ఉండు నువ్వు ఎవడో సంబంధం లేదు నువ్వు ఆసుపత్రి కొత్తగా మొదలవు నువ్వు అయి ఉండొచ్చు అని అంటే పాట అంటే ఏందో నాకు తెలియదు భవిష్యత్ బొత్తు వెళ్తాను బొత్తు వెళ్తా నీకు ఒక పాట గారు గాయకుడు గౌరవించే గౌరవం ఇదా ఇదా నువ్వు ఫేస్బుక్ లైవ్ పెట్టేది అంటే ఇప్పుడు సరే నేను బొచ్చు గారిని కావచ్చా నేను సిగ్గు లేని పూకల సిల్లికి వస్తా హలో అన్నా చెప్పబా చెప్పు ఏంది నువ్వు చెప్తే నేను నేర్చుకున్నాండి నువ్వు చెప్పేది ఫేస్బుక్ లైవ్ నా సుల్ లైవ్ పెట్టుకుంటే నీకు నేను చెప్పేది నేను ఓడి నేను ఓడి పెట్టుకో ఎన్ని లైవ్ పెట్టుకుంటా పెట్టుకో గుద్దరి అయితే నీ తీట ఇంచి హైదరాబాద్ దాకా రాసుకుని ఆత మీకు ఉందా నీ పిత్తకుడ బాధలు సో కళాకారు విలువ ఎవరైనా నా జాతర పుట్టిన నా కులపడ గుద్దరి మీకు బాధకోవాలరా లేదా ఒక మాదే కులాల పుట్టావు 20-30 ఏళ్ళ నుంచి పాటలు పడుకుని తిరుగుతాయి నీ సిగ్గుదప్పిన బాధలు నీకు సిగ్గు నీకు కవిత్వం ఆత ఉందా మీకు రానా నీ ఊరికి వస్తా లేదా నా ఊరికి మాట్లాడదావు